మరి ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈ సందర్భంగా నేను చంద్రబాబు గారికి నేను ఒకటి అడుగుతున్నాను, అయ్యా చంద్రబాబు గారు, ఈ కోస్తాంధ్ర ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని కావాలన్నటువంటిది ఏదో ఇప్పటి డిమాండ్ కాదు, ఇది ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి వేదన. శ్రీబాగు వడంబడికి సైతం ఇదే విషయాన్ని చెప్తుంది. మీకు శ్రీబాగు వడంబడికి మీద మీకు అసలు నమ్మకం లేదా? అసలు మీ స్టాండ్ ఏంటి? మరి అలాగే చాలా గమ్మత్తైన విషయం మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. రాయలసీమలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులేమో మా కర్నూలులో హైకోర్టు కావాలా, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది దీనివల్లని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం ఉత్తరాంధ్రకు మాకు రాజధాని కావాలా, దీనివల్ల మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు అంటున్నారు. నచ్చనిదంతా ఎవరికైనా ఉంది అంటే కేవలం చంద్రబాబు గారికి, ఆయన సొంత వర్గానికి. అసలు ఈ విషయం మీద మీ వైఖరి ఏమిటి? అంటే తెలంగాణలో మాదిరి, తెలంగాణ విషయంలో మాదిరి ఇప్పుడు కూడా చేద్దాం అనుకుంటున్నారా మీరు? తెలంగాణ విషయంలో కూడా మీరు అలాగే చేశారు. తెలంగాణ టీడీపీ నాయకులందరూ తెలంగాణ కావాలని, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ విభజించొద్దని ఒక ద్వంద్వ వైఖరిని మీరు ఆ రోజు అవలంబించి రాష్ట్ర విభజన కారణమయ్యారు. మరి ఈరోజు కూడా ఇదే విషయాన్ని, ఇదే వైఖరిని మీరు అవలంబిస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళనేమో రెచ్చగొడుతున్నారు, ఉత్తరాంధ్ర రాయలసీమ వాసులకేమో సపోర్ట్ చేయించి మాట్లాడిస్తున్నారు. అసలు ఈ వైఖరిని మేము ఎలాగా అర్థం చేసుకోవాలి? నిజంగా మీ పార్టీకి ఒక వైఖరి ఉందనుకుందాం, మీ వైఖరి ఒకటే అనుకుంటే మరి ఉత్తరాంధ్ర నాయకుల మీద కానీ రాయలసీమ నాయకుల మీద కానీ మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అసలు వైజాగ్లో క్యాపిటల్ పెట్టడం మీకు ఇష్టమా కాదా అన్న విషయాన్ని కూడా మీరు స్పష్టం చేయాలి. మరి అలాగే చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారు, మీరెంతవరకు అభివృద్ధిని వికేంద్రీకరించారు? పదుల సంఖ్యలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ వస్తే ఒక్క ఇన్స్టిట్యూట్నైనా సరే శ్రీకాకుళం విజయనగరంలో మీరు పెట్టించారా? ఎన్ని ఇన్స్టిట్యూట్స్ని మీరు వివిధ జిల్లాలకి కేటాయించారు? ఎన్ని పరిశ్రమలను మీరు వివిధ జిల్లాలకి కేటాయించారు? మీరు తెచ్చినటువంటి అప్పు 150,000 కోట్లు మీ హయాంలో వివిధ జిల్లాలకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మీరు ఏ రకంగా పంపకం చేశారు మాకు శ్వేతపత్రం విడుదల చేయండి. మా జిల్లాలో అయితే మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని నేను ఘంటా పదంగా చెప్పగలుగుతా ఉన్నా. మరి అలాగే మీ హయాంలో మీరు ఎంత వలసలను నిరోధించగలిగారో కూడా మాకు చెప్పాలి. అసలు ముఖ్యంగా మీరు అమరావతిలో ఎందుకు 110,000 కోట్లు ఖర్చు అవుతుంది అనేసి మీరు ఓ పక్క నుంచి అంటున్నారు, మరో పక్క నుంచేమో కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు అంటున్నారు. మీరు అన్ని మాటలు మీరే మాట్లాడుతున్నారు, ఇది ఎలా సాధ్యం? నిజంగా ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అనుకుంటే 10,00,000 కోట్లు రాష్ట్ర ఖజానాని ఒకే ప్రాంతంలో వెచ్చించాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీరు అన్నటువంటి మాటలు కూడా అబద్ధమే. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నటువంటి మాటలు పూర్తిగా బూటకమే. ఈ 5 సంవత్సరాల్లో మీరు కేవలం వెచ్చించింది ప్రభుత్వ ఖజానా నుండి 268 కోట్లు మాత్రమే. అమరావతి గ్రాఫిక్స్ తయారు చేయటానికి, అమరావతిని పబ్లిసిటీ చేయటానికి, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అమరావతిని చూపించడానికి మీరు వెచ్చించినటువంటి మొత్తం, మీరు అప్పుడు చేసినటువంటి కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, వాటి పబ్లిసిటీ కంటే ఈ ఖర్చు తక్కువ అన్నటువంటిది
సుస్పష్టం. ఇన్ని విషయాలు తెలిసిన మీకు రాజధానుల్ని నిర్మించగలం కానీ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేము అన్నటువంటి విషయం మీకు ఇప్పటికీ ఎందుకు అర్థం కావడం లేదు? మీరు ఉదాహరణగా చూపిస్తున్నటువంటి అనేకమైనటువంటి నగరాలు, దుబాయ్ కానీ, సింగపూర్ కానీ, జపాన్లో నగరాలు కానీ, ఆస్థానా నగరం కానీ, ఇస్తాంబుల్ నగరం కానీ, చైనాలో ఉన్నటువంటి షెంజన్ లాంటి నగరాలు కానీ, వాటిని నిర్మించడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎన్ని దశాబ్దాలు పట్టిందో మీకు తెలియదా? ఈరోజు ప్రభుత్వం చాలా బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, నీళ్లు, నిధులు, పరిపాలన, ప్రతి దానిని కూడా వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయటానికి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. దీన్ని మనందరం కూడా అభినందించాలి. ముఖ్యంగా మీ పార్టీ నాయకులు దీన్ని స్వాగతించారు. ఈ విషయాన్ని మీరు ఎందుకు గుర్తించడం లేదు అని ఈ సందర్భంగా సూటిగా మిమ్మల్ని అడుగుతాము. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు సైతం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులను బాధ పెట్టేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ కాదని ఈ సందర్భంగా రైతులందరికీ మేము తెలియచేస్తాం. రైతుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఆందోళనల్ని, భయాందోళనల్ని తెలుగుదేశం పార్టీ ఎన్కాష్ చేసుకొని ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తా ఉన్నాను. ఏమీ ఉద్యమాలు చేయలేమా? ఉత్తరాంధ్ర అంటే ఉద్యమం ఆంధ్ర, ఉత్తరాంధ్ర అంటేనే ఉద్యమాలకు పురిటికెట. మాకు రాజధాని కావాలని మేము ఉద్యమం చేయలేమా? మీలాగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలన్నటువంటి ఉద్దేశం లేదు కాబట్టి ఆ రోజు సైతం జగన్మోహన్ రెడ్డి గారు మీరు అమరావతిలో రాజధాని కడతామంటే ఇష్టం లేకపోయినా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టకూడదని ఒప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు అక్కడ అమరావతి లేనప్పుడు ఒక రాజధాని నిర్మించాల్సినటువంటి అవసరం ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఏ ప్రాంతం చూసినా సరే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఆశతో, ఆనందంతో ప్రజలందరూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు, ఆయన కుటుంబం రోజుకొక డ్రామాలు వేస్తూ ప్రజల్ని రెచ్చగొడుతూ కాలం వెళ్ళబుచ్చడం అన్నది బాధాకరమని. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.